ఓకే. తిరుపతి జిల్లా దేనుగుండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 13వ తారీఖు రాత్రి సుమారు 1:30 సమయం తిరుపతి టౌన్ నుంచి రేణుగుంటకు మా అతని యొక్క 2-వీలర్లో వస్తూ ఉండగా మార్గ మధ్యంలో మన తిరుచానూరు రైల్వే స్టేషన్ వద్ద ఒక 3 వ్యక్తులు అతన్ని ఆపి బెదిరించి కొట్టి అతని వద్ద ఉన్నటువంటి 5,000 రూపాయల డబ్బు, అతని సెల్ ఫోన్ని, అతని మెడలో ఉన్నటువంటి చైన్ని తీసుకెళ్ళిపోయినారని చెప్పేసి మాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు విచారణలో భాగంగా మేము తిరుగుతుండగా మాకు ఈరోజు ఉదయం రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు మన రేణుగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారకరామ్ నగర్లో సెయింట్ పీటర్స్ చర్చ్ సమీపంలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఒక దగ్గర ఉన్నారని మాకు సమాచారం వచ్చింది. వెంటనే నేను మా ఎస్ఐ గారు మా సిబ్బంది అంతా కలిసి వెళ్ళి వాళ్ళని చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. చుట్టుముట్టి పట్టుకున్నప్పుడు వాళ్ళు మొత్తం 7 వ్యక్తులుగా ఉండడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వాళ్ళు పోయిన నెల వరకు 13వ తారీఖు రాత్రి ఆ వ్యక్తిని బెదిరించి ఏదైతే సొత్తు లాక్కి వెళ్ళిపోయినారో ఆ నేరాన్ని కూడా అంగీకరించడం జరిగింది. వారు లాక్కెళ్ళినటువంటి సొత్తును కూడా అప్పచెప్పడం జరిగింది. ఆ బాధితుడి దగ్గర నుంచి బెదిరించి లాక్కుపోయినటువంటి చైను, అతని వద్ద ఉన్నటువంటి సెల్ఫోన్ని అన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు గత కొంతకాలంగా అంటే చాలా రోజులుగా వీళ్ళు తిరుపతి టౌన్లో ఉంటూ వీళ్ళంతా కలిసి ఒక ఫ్రెండ్స్ సాయంత్రం పూట కలుస్తూ మద్యం సేవించి ఏదైనా సినిమాలకు వెళ్ళి సినిమాల నుంచి అయిపోయిన తర్వాత రాత్రి పూట ఎవరైనా తిరుగుతూ ఉంటే సింగిల్గా కానీ లేకపోతే ఎవరైనా డబుల్గా తిరుగుతూ ఉంటే ఏదైనా అవుట్స్కట్స్లో ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఏదైనా తిరుగుతూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ వద్ద ఉన్న ఫోను డబ్బులు ఇవన్నీ లాక్కొని తిరుగుతూ ఉంటారు. ఇవే కాకుండా చైన్ స్నాచింగ్లు కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు విచారణలో తెలిసింది. సో ఇప్పటివరకు వాళ్ళు ఈ విధంగా బెదిరించి బాధితుల్ని బెదిరించి వారి వద్ద నుంచి లాక్కుపోయినటువంటి ఒక 8 సెల్ఫోన్ని, ఒక బంగారు చైన్ని, అదేవిధంగా వీళ్ళు రేణుగుంట టౌన్ నందు వీళ్ళు దొంగలించినటువంటి ఒక 2 వీలర్స్ని కూడా రికవరీ చేయడం జరిగింది. అదేకాకుండా అలిపిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక చైన్ స్నాచింగ్ చేశారు. అదేవిధంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఒక వ్యక్తి, ఒక అతను లోకో పైలట్, అతను కూడా రాత్రి పూట డ్యూటీ కంప్లీట్ చేసుకొని తిరిగి వెళ్తా ఉంటే మిడ్ నైట్ అతనిని కూడా ఆపి బెదిరించి అతని సెల్ ఫోన్ని కూడా లాక్కొని పోవడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళు చేసినటువంటి అఫెన్స్లన్నింటినీ కూడా ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. సో వాళ్ళని విచారించినాం. సో విచారించిన తర్వాత ఇంకా తదుపరి జరిగేటువంటి చర్యల్లో భాగంగా వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నారు. సార్, వీళ్ళ స్టూడెంట్ ఇంటర్మీడియట్ వరకు చదివి ఆపేసిన వాళ్ళు, 10th వరకు చదివి ఆపేసిన వాళ్ళు, వీళ్ళంతా కూడా తిరుపతి టౌన్కి చెందిన వాళ్ళు. వీళ్ళు చాలా కాలంగా ఈ టైప్ ఆఫ్ అఫెన్సెస్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా రాత్రి పూట ఎవరైనా సింగిల్గా పోతూ ఉంటే వాళ్ళని ఆపడము, బెదిరించడము, కొట్టడము, వాళ్ళ వద్ద ఫోన్ ఉంటే ఫోను, డబ్బులు ఉంటే డబ్బులు, ఏదైనా చైన్ ఉంటే చైన్ లాక్కోవడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా చైన్ స్నాచింగ్స్ కూడా పాల్పడుతున్నారు. విచారిస్తే మాకు తెలిసింది ఏంటంటే రీసెంట్గా తమిళనాడులో కూడా తిరువురు అనే ప్రాంతంలో కూడా 2 చైన్ స్నాచింగ్స్ చేశారు. ఆ స్టేషన్ కేసులకు సంబంధించి కూడా గతంలో వీళ్ళు రిమాండ్కి పోయినారు. జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఇటువంటి ఇన్సిడెంట్స్కి పాల్పడుతున్నారు. వీళ్ళు టోటల్గా యాక్చువల్గా మొత్తం 7 మంది, వీళ్ళంతా కలిసి ఫ్రెండ్సే. ఈ 7 మంది కలిసి చేస్తున్నారు. అంటే కొన్నిసార్లు 7 మంది కలిసి చేస్తారు, కొన్నిసార్లు 3 వెళ్తారు, కొన్నిసార్లు 4 వెళ్తున్నారు. ఇప్పటి వరకు తమిళనాడులో చైన్ స్నాచింగ్స్ కేసెస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈ ఫోన్ లాక్కుపోయి బెదిరించి దానికి సంబంధించి మన తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక రాబరీ కేసు ఉంది, అలిపిరి పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్ ఉంది, మన దగ్గర కూడా ఒక రాబరీ ఉంది. గత నెలలో ఇక్కడ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ పరిధిలో అంటే ఫ్లైఓవర్ పైన ఆల్రెడీ జరిగిందంటే మనం ముద్దాయిలు పట్టుకొని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళకి దీనికి సంబంధం లేదు. అది గతంలోనే మనం ఆ ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. వెంటనే 2 రోజుల్లోనే మనం రిమాండ్ పంపించడం. ఐఎమ్ శ్రీధర్, కరస్పాండెంట్, హిమాలయ స్కూల్స్, నెల్లూరు. విద్యార్థి తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపం, బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి నేమ్ రావాలి అని ఒక టీమ్ వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్లయితే ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో
లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్ గా తెచ్చిదే అవకాశం ఉంది. డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ స్టడీస్ లో కానీ ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఎమోషన్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ ని భుజం తట్టి నంబర్ వన్ గా చేసే అవకాశం మాకు ఉంటుంది. సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా 3 times, 4 times, 5 times అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసింది. బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు. పేరెంట్స్ ఎవరూ మేము చదవడంలో చదివి చుట్టూ కల్పించుకోలేదు. ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి.